భారత క్రికెట్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. 2023 డిసెంబర్ 28 సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు 10 రోజులు కూడా తిరక్కుముందే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజకీయాల నుంచి కొంతకాలం దూరంగా ఉంటానని అంబటి రాయుడు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తానని అంబటి రాయుడు అన్నారు. వైసీపీలో చేరకముందు దాదాపు 7 పాటు అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల్ని కలుసుకున్నారు. వారి కష్టసుఖాల్ని తెలుసుకున్నారు. ఏ పార్టీలో చేరేది చెప్పకుండా సస్పెన్స్లో ఉంచారు. చివరికి వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీతో ఆయన ప్రయాణం 3 ముచ్చటే అయింది. గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గుంటూరు స్థానానికి మార్చాల్సిందిగా శుక్రవారం జగన్ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణ దేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా అధిష్టానానికి చెప్పేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చకు దారితీసింది.